సిద్దిపేట జిల్లా గజ్వేల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ గజ్వేల్ ఇన్ఛార్జ్ రామలింగారెడ్డి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఇన్ఛార్జిగా నియామకమైన సందర్భంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన తర్వాత ఒకరికి ఒకరు స్వీట్లు తినిపించుకుని ఆనందం వ్యక్తం చేయడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా రామలింగారెడ్డి మాట్లాడుతూ ఈ అవకాశం నాకు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని, గడప గడపకు వెళ్లి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని అన్నారు. గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతను నాకు అప్పగించడం, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నా శ్రేయస్సు కోరి నా వెంట నడుస్తున్నటువంటి కార్యకర్తలందరికీ మరొకసారి ఈ శుభదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతకుముందు వారిని బలోపేతం చేసి ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో గెలుపు దిశగా పార్టీని తీసుకుపోవడానికి మరి ప్రయత్నం చేస్తాం. ప్రజా సమస్యలపై పోరాడతాం. ప్రజలు ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి పెట్రోల్ ధరలు అయితేనేమి, బండ్లు కొనే సమస్య అయితేనేమి, కరెంటు ఛార్జీలు అయితేనేమి, అన్నిటి మీద రేపటి నుంచి మా కార్యాచరణ ప్రారంభమవుతుంది. పార్టీని అభివృద్ధిలోకి తెచ్చడానికి మ్యాక్సిమం ఇందుకోసం వైఎస్ఆర్సీపీ పార్టీని బలోపేతం చేయడంలో భాగంగా రామలింగారెడ్డి గారికి ఈరోజు గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సందర్భంగా ఎంత ఆనందోత్సవాలతో ఒక ప్రోగ్రాం జరుపుకుంటాం. మేము పార్టీ బలోపేతానికి మా శాయశక్తులా కృషి చేస్తాం. ప్రతి పల్లె పల్లె ఇల్లు ఇల్లు జెండా ప్రోగ్రామ్ను విజయవంతంగా జరిపిస్తాం. ప్రజా సమస్యలపై పోరాడతాం. రామలింగారెడ్డి గారి నాయకత్వం, రామలింగారెడ్డి గారి నాయకత్వం, రామలింగారెడ్డి గారి నాయకత్వం. జై శర్మిలమ్మ, జై శర్మిలమ్మ, జై శర్మిలమ్మ, జై శర్మిలమ్మ.